పవన్ కళ్యాణ్ తన రాష్ట్రానికి రావాలంటే 2000 మంది పోలీసులతో ఆపేస్తావు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు వెళ్లాలంటే రాళ్లతో కొట్టిస్తావు. చంద్రబాబు నాయుడు ప్రపంచ నాయకుడు, ఆయననే అక్రమంగా జైల్లో పెట్టించావు, అంతకు అంత అనుభవిస్తావు జగన్ అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కావలిలో టీడీపీ జనసేన శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సోమిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులను చూస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం, వైసీపీ ప్రభుత్వం కాళ్ల కింద నలిగిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ గతంలో ఎస్పీగా ఉన్నప్పుడు అనేక రూల్స్ చెప్పేవాడని, ఇప్పుడు డీజీపీ అయ్యాక పోలీసు వ్యవస్థను దిగజార్చారని ఆరోపించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని, వారిళ్ల ముందు ధర్నాలు చేసినా కేసులు లేవన్నారు. కానీ ఇప్పుడు తనపై ఏకంగా 8 కేసులు పెట్టారని, వాటిల్లో నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయన్నారు. ఇది కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయబోయా అని చెప్పేవాళ్ళమే. ఈరోజు ఏమైపోయింది, నీ రూల్స్ ఏమైపోయినాయి, నీ డీజీపీ నీ స్టేటస్ ఏమైపోయింది, అర్థం కాని పరిస్థితి ఈరోజు వచ్చింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన సుధాకర్ రెడ్డి, ఆఫ్టర్ ఆల్ నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్, నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బాగుంది నీ సంగతి నెల్లూరులో గణపతి పాడు నుంచి నెల్లూరులో కదిలిస్తే చెప్పరా నీ సంగతి ఏందో. ఆనాడు జస్ట్ 2019 ముందు నీ బతికేంది ఇప్పుడేందో చెప్పరా. గవర్నమెంట్ జనం డబ్బులు జీతాలు తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ సంజయ్, అడిషనల్ డీజీపీ, వైసీపీ స్పోక్స్ పర్సన్ వా నువ్వు? పోయి హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావా? సిఐడి ఆఫీసర్? ఇటువంటి పరిస్థితి ఈరోజు దురదృష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే మీ అందరికి నేను ఒకటే తెలియజేస్తుంటా, ఇంతకంటే ఇష్యూ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడిని లోపల పెట్టి లోకేష్ లోపల పెడితే తెలుగుదేశం మోస్ వాళ్ళు చెప్పారు 6 నెలలు మీకు బెయిల్ రాదు, మీరు ఇంకా బతికేది లేదని పార్టీ అయిపోయిందని చెప్పారు. ఏమైపోయింది మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రపంచ దేశాల్లో బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు మొత్తం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, అది అమెరికా, లండన్, ప్రతి దేశంలో, నిన్న బెంగళూరు, మొన్న హైదరాబాద్, ఈరోజు బెంచ్ సర్కిల్, మొత్తం బిడ్డలు ఆడబిడ్డలందరూ రోడ్డు మీదకి వచ్చే ప్రపంచవ్యాప్తంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పే పరిస్థితి ఈరోజు నువ్వే కొని తెచ్చుకున్నావు, అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ, మనం ఎక్కడ రాజీ పడకుండా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్లో ఓడించేంత వరకు అవిశ్రాంతంగా మనందరం పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, సోదరు జీవితంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వాకాడు ఎదురుగా ఆయన ఇంటి ఎదురుగా భారీ ప్రొటెస్ట్ చేశా, నా మీద కేసు పెట్టాడా? ఆనవాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళు మంత్రులు అయితే నతికి సెంటర్లో భారీ సభ తుమ్మల్ని ఆశ్రయం ఉండి తీసుకొచ్చా. వివేకానంద రెడ్డి ఇంట ఈంద్రవాడు అట్టు తిడుతున్నాడు అంటే ఇంట్లో మా మీద కేసులు పెట్టా. రాజశేఖరెడ్డి శాసనసభలో ఇద్దరం ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం, నా మీద కేసులు పెట్టా. ఈరోజు 8 కేసులు ఎప్పుడన్నా చూసామా అని అడుగుతుందా? రాజ్యాంగం ఏమైపోయింది, మీ కాళ్ళ కింద నలిగిపోయింది. పోలీస్ ఘోరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మాట చెప్పారు, నేను నా రాష్ట్రంలోకి రావాలంటే 2000 మంది పోలీసులు పెడతాను. బాబు గారు సొంత జిల్లాకి చిత్తూరు జిల్లాకు పోవాలంటే రాళ్లతో కొడతారు, తంబళ్ళపల్లి అంగళ్ళు విలేజ్ దగ్గర రాళ్లతో కొడతారు, కొట్టి 307 చంద్రబాబు నాయుడు మీద పెడతారు. ఎప్పుడన్నా చూసామా? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం? ఎంతమందిని చూసాం? ఎప్పుడన్నా ఉందా ఇటువంటి పరిస్థితి అని చెప్పేసి. నా మీద 8 కేసులు, 2 నాన్ బేబుల్ కేసులు, అబౌ 7 ఇయర్స్ కేసు, ఒకటి క్వాష్ చేశారు.